అనేక కార్మిక సంఘాలు ఉన్నాయి, విద్యార్థి సంఘాలు ఉన్నాయి. అందరి తరపున తలవకు నిలుచు మాట్లాడి మన యొక్క గొంతును ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే దానికోసం ప్రయత్నం చేద్దాం. ముందుగా వైఎస్ఆర్ స్టూడెంట్స్ యూనియన్ నాయకులు మహేష్ రెడ్డి గారు 2 నిమిషాలు మాట్లాడతారు. మొత్తంగా అసలు మాట్లాడతారు. ఇక్కడ మన గుంటూరు వాసి అమృతరావు గారు గతంలో ఈ స్టీల్ ఫ్యాక్టరీ గురించి విశాఖ ఉక్కు ఆంధ్రలోక అనే నినాదంతో కొన్ని ఉద్యమాలు చేసి ఆ ఉద్యమ బాటలోనే ఉంటూ చనిపోవడం జరిగింది. ఆయనకి ఒకసారి జోహార్లు చెప్తే మన అన్నది కూడా మనశ్శాంతిగా ఉంటుందని కోరుకుంటున్నాం. జోహార్ అమృతరావు గారు, జోహార్ అమృతరావు గారు, జోహార్ అమృతరావు గారు. ఇప్పుడు మీకు దీనికి ఇంకొక ఉదాహరణ, ఏపీఎస్ఆర్టీసీ ఆంధ్రప్రదేశ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్, గతంలో అది కార్పొరేషన్ కింద ఉండేది. ఆ కార్పొరేషన్ కింద ఉన్నప్పుడు ఈ ఆర్టీసీ నష్టాల బాటలో నడుస్తూ ఉంది, అది అందరికి తెలిసిన విషయమే. ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉంది ఏపీఎస్ఆర్టీసీ. అలా నష్టాల్లో నడుస్తున్నటువంటి ఏపీఎస్ఆర్టీసీ లాంటి దాన్ని ప్రస్తుతం ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి, ప్రీతి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వినయనం చేసి దాని లాభాల బాటలో ఎలా తీసుకురావాలి అనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి కొంతవరకు సక్సెస్ కూడా అవ్వటం జరిగింది. సో అలా మనం ఏదైనా ఇంకా ప్రైవేట్ ఆస్తి లేదని ఉంటే దాన్ని ప్రభుత్వపరం చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా లాభాల బాటలు ఎలా తీసుకురావాలని ఆలోచించాలి. కానీ ఉన్న గవర్నమెంట్కి సంబంధించినటువంటి సంస్థలన్నింటినీ ప్రైవేటీకరణ చేసుకుంటా పోతే రాబోయే రోజుల్లో ఇప్పుడున్నటువంటి విద్యార్థులకైతేనేమి, రాబోయే ఉద్యోగస్తులకైతేనేమి, వారి యొక్క భవిష్యత్తు అగమ మనుగడ అగమగోచరంగా ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాం. యూనివర్సిటీలో కొన్ని డిపార్ట్మెంట్స్ని, క్లాసులు అన్నింటినీ కూడా రద్దు చేయడం జరిగింది. ఇది ఈ రాష్ట్రంలో ప్రజలలో విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవాలి అనేటువంటి దాని పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధికి నిదర్శనం. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించాలి అని చెప్పేసి విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడుకునే ఉద్యమంలో భాగంగా వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఇచ్చినటువంటి పిలుపును అందుకొని విశ్వవిద్యాలయంలో అన్ని విభాగాలను, అలాగే అధ్యాపక సిబ్బందిని, అధ్యాపకేతర సిబ్బందిని అందరినీ కూడా కలిసి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.